హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. చాలా మంది కూడా వారి యొక్క బీజాలు కిందికి జారిపోతున్నాయని, కొంతమంది ఒకటి ఎక్కువగా ఉంది ఒకటి తక్కువగా ఉందని, దీనివల్ల ఏమైనా నష్టమా అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. వాస్తవానికి బీజాలు అనేటివి రెండు కూడా ఒకే పరిమాణాలలో ఉండాలని ఏమీ లేదు. రెండు కొన్ని కొన్ని సందర్భాల్లో జారిపోయినట్టు ఉంటుంది, కొన్ని కొన్ని సందర్భాలు ఆటోమేటిక్గా అవే పైకి రావడము, సంకోచం వ్యాకోచాలు అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. దీన్ని చూసి చాలా మంది కూడా అయ్యో నేను ఏదో బలహీన పడిపోయాను, నాకు సామర్థ్యం తగ్గిపోయింది, అన్ని బలహీన పడిపోయి కింది జారిపోయినట్టుగా ఉందని భయపడుతుంటారు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లము లేదు. అంతేకాదు, ఖచ్చితంగా ఒక బీజం లేకపోయినా ఒక్క బీజం ఉన్నా కూడా అది స్పర్మ్ని రిలీజ్ చేస్తుంది, కౌంటర్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాంతో. సో ఒక బీజం లేకపోయినా కూడా దీనివల్ల మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే ఒక బీజం వాపుగా ఉంది, ఒక బీజం చిన్నగా ఉంది అని అనుకుంటే వాపు కూడా రకరకాలుగా ఉంటుంది, దెబ్బ తడడం వలన లేదంటే నీరు రావడం వలన, అది హైడ్రోసిలా వెరికోసిలా ఏం సమస్య తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించిన టెస్టులు కూడా ఉంటాయి, హైడ్రోసిల్ టెస్ట్ ఉంటుంది, వెరికోసిల్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్టులు చేయించుకొని దాని ద్వారా దాన్ని సూటబుల్ అయ్యేటువంటి మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవచ్చు. ఇకపోతే చాలా మంది భయపడిపోతున్నారు, ఎందుకంటే నాకు ఒక దిక్కు చిన్నగా ఉంది ఒక దిక్కు పెద్దగా ఉంది అంటే ఉండే అవకాశం ఉంటుంది. మొదటి నుండి అలాగే ఉంటే దాని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. నొప్పి ఉండి ఏదన్నా కుచ్చుతున్నట్టుగా ఉండడం, బరువుగా ఉండడం, స్పర్శ లేకుండా ఉండడం, ఇలాంటి సందర్భాలలో మాత్రమే మనం టెస్టులు చేయించుకోవాలి. సహజంగా మనకి ఎలాంటి సమస్య లేదు అని అనుకున్నప్పుడు దాని నుంచి పట్టించుకోవద్దు. అయితే అలాగే ఉండిపోయినా ఏ పర్వాలేదు, కానీ క్రమక్రమంగా పెరుగుతూ ఉంది అని అనుకుంటే మాత్రం మళ్ళీ దాని గురించి మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల అది ఎలాంటి సమస్య తెలుసుకోవచ్చు. ఇంకా అప్ అండ్ డౌన్స్ అంటే సంకోచ వ్యాకోచాల గురించి చాలా మంది భయపడతారు, అసలు వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది కామన్ గా జరిగేటువంటి చర్య. అందులో దాని గురించి భయపడి సార్ నాకు జారిపోయినట్టుగా ఉంటానే, నాకు వీక్ అయిపోయినట్టుగా ఉంటానే, ఏం చేయాలి, ఇలా ఇలా చాలా మంది భయపడుతుంటారు. వాటికి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలము వాపు కానీ లేదంటే ఏదన్నా పెద్దగా కావడము, బీజం వాపు రావడము, నొప్పి రావడం, సౌత్ ఉండడము, పొడుస్తున్నట్టుగా ఉండడం, ఇలాంటివి ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంటా చిట్కాలా ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు. చాలా మంది మాకు ఫోన్ చేసి దీని గురించి అడుగుతూ ఉంటారు, అసలు అనవసరంగా వాళ్ళు ఎందుకు భయపడతారో కూడా నాకు అర్థం కాదు. ఈ సర్వసాధారణంగా జరిగే చర్యలే, దీని వాళ్ళతోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక బీజం కంప్లీట్ గా మీకు పోయినా కూడా, ఏదైనా ఇన్ఫెక్షన్ తీసేసినా కూడా, మీరు ఒక బీజం తోటి కూడా మీరు హ్యాపీగా మీ లైఫ్ ని కొనసాగించవచ్చు. అండ్ ఈ బీజాలకు అంగ సంబంధాలు కూడా ఎలాంటి సంబంధము కూడా ఉండదు. ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇలా సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు లేదా మామూలుగా ఉన్నప్పుడు ఒక బీజం లేకపోయినా కూడా అంగ సంబంధాలకు దీనికి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. పిల్లలు పుట్టకపోవడానికి కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. చాలా వరకు కూడా మనం మెచ్యూర్గా ఆలోచించాలి, ప్రతి చిన్నదానికి భయపడదు. ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ శరీరంలో అనేక రకాలైన మార్పులు మనం గుర్తిస్తుంటాం. యంగ్ ఏజ్ లో ఉన్నది వయసు పడ్డా కొద్ది పెరిగిన కొద్ది శరీరంలో జరిగిన మార్పులను మనం ప్రతిదాన్ని గమనించి అయ్యో అలా లేదే, ఇప్పుడు ఇలా ఉందే, దానిలాగా ఎందుకు లేదు, ఇప్పుడు ఇట్లా ఎందుకు అయిందని చాలా మంది భయపడుతూ ఉంటారు. శరీరంలో అనేక మార్పులన్నీ సహజంగా వస్తాయి. దానివల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే దాని గురించి భయపడండి. అనవసరమైన వాటి గురించి భయపడుతూ అనవసరమైన ప్రాబ్లమ్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే యంగ్ ఏజ్ లో అంగం అనేది ఎప్పుడంటే అప్పుడు గట్టిపడుతుంది, ఎప్పుడంటే అప్పుడు లేస్తుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంటాం. వయసు పెరిగిన కొద్ది ఆ సమస్య అనేది కొద్ది కొద్దిగా తగ్గిపోవడం, అంటే అంగం ఎప్పుడో ఒకసారి గట్టిపోవడం, ఎప్పుడో ఒకసారి అయినంత మాత్రమే మనం ఏం వీక్ అయినట్టు కాదు. అది దాని అంటే ఆ హార్మోన్స్ రిలీజింగ్ ఏజ్ అనేది అది. మన ఏజ్ పెరిగిన కొద్ది మనం మైండ్ వేరే వాటి మీద డైవర్ట్ అవ్వడము, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడము, దానివల్ల కొంత తగ్గిపోతూ ఉంటుంది. చాలా మంది కూడా దీనికి కూడా భయపడిపోతూ ఉంటారు. ఓకే, సో ఇలాంటి భయాలన్నింటి కూడా పక్కన పెట్టేసేయండి, అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోకండి. దీనివల్ల ఇంకా మీరు చాలా డిప్రెషన్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.